హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్, 46acres.com ఎండి అండ్ సీఈఓ. ఈరోజు మీకు సామాన్య మధ్యరతి వాళ్ళు సైతం కేవలం 56 లక్షలు అండ్ 58 లక్షల్లో 60 లక్షల బడ్జెట్లోనే రెడీ టు ఆక్యుపై డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సొంతం చేసుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీకు పరిచయం చేయడానికి వచ్చాము. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రాజెక్ట్ అనేది VB City ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11 acres ఉంది, అరౌండ్ 1040 యూనిట్స్. ఈ ప్రాజెక్ట్లో మోర్ దెన్ 700 ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇందులో స్టే చేస్తున్నారు. సో ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే యూనిట్స్ అవి మాత్రమే అమ్మడానికి ఉన్నాయి. సో ఇవి చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉంది అనమాట. సపోజ్ ఈ బ్లాక్ తీసుకుంటే మీరు, ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్ అండ్ ఇవి నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఈ 3 రకాల ఫేసింగ్స్ ఉన్నాయి. ఈ మొత్తం 11 acres ప్రాజెక్ట్ యాక్చువల్ మనకు ఎగ్జిస్టెంట్ మెయిన్ రోడ్కి అనుకుని ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మనకు కొంపల్లి చౌరస్తా నుంచి కేవలం అరౌండ్ 2.53 కిలోమీటర్స్లో, బెంగళూరు హైవే నుంచి బొల్లారం రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్లో, ఆ రోడ్ నుంచి కేవలం సో అరౌండ్ ఒక 500 మీటర్స్ జర్నీలో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరలో మనకు NH 44, అంటే భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి, దాన్ని మనము బెంగళూరు హైవే లేదా నాగ్పూర్ హైవే అంటాము, ఆ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంది. అండ్ ఇది ఈ సైట్కి ఇంకొక వైపు మనకు బొల్లారం రైల్వే స్టేషన్ ఉంది, కేవలం అది ఒక 1 కిలోమీటరే, అంటే 1 మినిట్ జర్నీలో ఉంటుంది. సో అండ్ దీని వెనకాల ఏదైతే ఉందో, మనకు ఆర్మీకి సంబంధించిన అరౌండ్ 500 acres పైన ల్యాండ్ ఉంది, మోర్ దెన్ 500 acres, 1000 acres ల్యాండ్. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఈ 1000 acres ఆఫ్ ల్యాండ్లో మొత్తం గ్రీనరీ జోన్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్న ఆర్మీకి సంబంధించిన 1000 acres ఆఫ్ గ్రీనరీ వల్ల సో ఇక్కడ మీకు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రైల్వే స్టేషన్, బొల్లారం రైల్వే స్టేషన్ రీసెంట్గా MMTS అయింది. అంటే మీకు టువర్డ్స్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి మీకు లింగంపల్లి వరకు లేదా హైటెక్ సిటీ వరకు మనకు MMTS ఫెసిలిటీ ఉంది, లేదా నియరెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం ఐటీలో పనిచేసే వాళ్ళు కానీ, ఫార్మాలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా హైదరాబాద్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ, ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా ఈజీగా వాళ్ళ ప్లేస్ కనెక్ట్ అయ్యే విధంగా దగ్గరలో MMTS ఉంది. MMTS ద్వారా నియరెస్ట్ మెట్రో స్టేషన్ కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ మనం బెంగళూరు హైవే కనుక తీసుకుంటే మీకు ట్రాఫిక్ లేకుంటే ఇప్పుడు అది 4 ట్రాక్ నుంచి 8 ట్రాక్ అవుతుంది. మీరు ఈజీగా విత్ ఇన్ 5 మినిట్స్ యూ కెన్ రీచ్ టు సికింద్రాబాద్, అండ్ సికింద్రాబాద్ నుంచి మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇది సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్నిటికంటే మోర్ ఓవర్ ఇవాళ రేపు OR అనేది మెయిన్ రోడ్ అయిపోయింది. 5 మినిట్స్ జర్నీలో మనం కొంపల్లి చౌరస్తా నుంచి మనం మేడ్చల్ ORRకి వెళ్తే విత్ఇన్ 25-30 మినిట్స్లో వీ కెన్ రీచ్ టు గచ్చిబౌలి ఆర్ హైటెక్ సిటీ, లేదా మనం ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి దగ్గర ఉన్నటువంటి పాషమైలరం, ఎద్దుమైలరం కానీ, ఎగ్జిట్ నెంబర్ 4లో ఉన్న సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ కానీ, ఎగ్జిట్ నెంబర్ 5లో ఉన్న మెదక్ దగ్గర ఉన్న నర్సాపూర్ ఇండస్ట్రీ పార్క్ కానీ, ఎగ్జిట్ నెంబర్ 7లో ఉన్నటువంటి కరీంనగర్ హైవే పైన తుర్కపల్లి ఫార్మాసిటీలో పనిచేసే వాళ్ళు కానీ, ఈ విధంగా చుట్టుపక్కల ఎక్కడ పనిచే ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు కూడా, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ జాబ్ చేసే వాళ్ళైనా, నాకంటూ ఒక తక్కువ బడ్జెట్లో 60 లక్షల రూపాయల్లో నాకు గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకునే ప్రతి ఒక్క సామాన్య మధ్యరతి వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మోరోవర్ చాలామంది ఇవాళ పిల్లలు US సెటిల్ అయిపోయారు, వాళ్ళ ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా చాలామంది పెద్ద పెద్ద ఇళ్లలో మెయింటైన్ చేయలేక ఉన్న వాళ్ళందరూ ఇలాంటి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ సైజులో ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ని మనం సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళకి, లైక్ రిటైర్డ్ పర్సన్స్ కానీ, రిటైర్డ్ అయిన పేరెంట్స్ కానీ, NRI పేరెంట్స్ కానీ, లేదా ఒక యూనిట్ ఫ్యామిలీస్ కానీ, చిన్నపిల్లల కోసం అన్ని రకాల వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఒక అద్భుతమైన ఒక హౌస్ విత్ ఫెసిలిటీస్ ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరి డ్రీమ్ నెరవేర్చే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్ డీటెయిల్ కనుక చూస్తే మనం, ఈ ప్రాజెక్ట్లో మొత్తం 16 టవర్స్ ఉన్నాయి. ఈ మొత్తం 11 ఎకరాల ప్రాజెక్ట్లో 2 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. సో దీంట్లోనే ఇన్బిల్ట్ మనం స్కూల్ డెవలప్ చేయబోతున్నారు. అండ్ ప్రజెంట్ రెడీ టు యూజ్ క్లబ్ హౌస్ ఉంది, 3 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అనమాట. అండ్ దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ మినీ ఫంక్షన్ హాల్లు అండ్ బిగ్ ఫంక్షన్ హాల్, 300 సీట్ బిగ్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అండ్ పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్, అండ్ ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి షటిల్ కోర్ట్స్, తర్వాత సెలూన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెలూన్స్, సూపర్ మార్కెట్, బ్యాంక్, ATM, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు అవుట్డోర్ గేమ్స్ సంబంధించినటువంటి బాస్కెట్బాల్ కోర్ట్స్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు అండ్ 2 షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. అండ్ పెద్ద ఫంక్షన్స్, అవుట్డోర్ ఫంక్షన్ చేసుకోవడానికి లైక్ రిపబ్లిక్ డే కానీ, లేదన్నా దివాళీ ఫెస్టివల్, లేదన్నా ఓపెన్ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మోర్ దెన్ 1 ఎకర్ పార్క్ ఉంది. అండ్ 3 చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి సరౌండ్ చుట్టుపక్కల. అండ్ పెద్ద వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఉంది. ఒక్కసారి మీరు సైట్ చూస్తే మీరు వండర్ అవుతారు, ఎందుకంటే ఇంత పెద్ద 11 ఎకరాల కమ్యూనిటీలో. మోర్ ఓవర్ చుట్టూ ఈ వెంచర్స్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఇది ఒక పెద్ద ఫామ్ హౌస్ అనమాట. ఏవైతే దాని చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు ఎట్లా ఉన్నాయో అన్ని కొబ్బరి చెట్లు అలాగే ఉంచడం జరిగింది. సో యూ ఫీల్ ఇట్ లైక్ ఎ హెవెన్. తక్కువ బడ్జెట్లో అరౌండ్ 56 లాక్స్
58 lakhs అన్ని కలిపి ఒక 60 lakhs బడ్జెట్లో రీచ్ చేసినతో సహా మీకు అరౌండ్ 60 lakhs బడ్జెట్లో రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్, 20-30% మీరు డౌన్ పేమెంట్ కడితే అరౌండ్ 70-80% డిపెండ్స్ అపాన్ యువర్ లోన్ ఎలిజిబిలిటీ మీకు లోన్ ప్రాసెస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చెప్పుకోదగ్గ బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకు షేర్వాల్ టెక్నాలజీ అనమాట, అంటే వివాన్ టెక్నాలజీ. సో మనం బ్రిక్తో కాకుండా మనం స్లాబ్ ఎట్లయితే మనం హెవీ స్టాండర్డ్తో కన్స్ట్రక్ట్ చేస్తామో వాల్స్ కూడా అదే థిక్నెస్ అదే విధంగా స్టాండర్డ్ ఉంటాయి, ఈవెన్ ఎర్త్క్వాక్ రెసిస్టెన్స్ అనమాట అండ్ వెరీ స్టాండర్డ్. ఎప్పుడైతే గోడలు మీకు షేర్వాల్ టెక్నాలజీస్తో స్లాబ్ లాగా లోపల స్టీల్తో మనం వేస్తామో గోడ సైజ్ తగ్గిపోతుంది, లోపల కార్పెట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఏవైతే 850 SFT లోపల ఉంటాయో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అరౌండ్ అప్రాక్సిమేట్ 2.5 lakhs వరకు మీకు హోమ్ లోన్లో సబ్సిడీ ఉంటుంది. ఇలాంటి లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో మీరు రెంట్ కట్టే బడ్జెట్లోనే ఈ ఇల్లు మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకండి, తక్కువ బడ్జెట్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం అండ్ మీ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ అండ్ మీ పిల్లలకు ఒక మంచి కల్చర్ ఇచ్చేటువంటి అండ్ మీ పేరెంట్స్కి ఒక అద్భుతమైన అన్ని ఫెసిలిటీస్తో ఒక రిటైర్మెంట్ హోమ్ లాంటి ఒక ఇల్లు మీరు ఇవ్వాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి అండ్ ఈరోజే మీ సొంత ఇంటి కథ నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.